జగన్ పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డిసిసిబి చైర్మన్ కౌరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలపల్లి నుండి ఎడ్ల బజార్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్ర జయప్రదం చేశారు. ఈ సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డిసిసిబి చైర్మన్ కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను 85% పనులు పూర్తి చేశారని అన్నారు. వైసీపీ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు. త్వరలో ఇంటి స్థలాలపై చర్యలు తీసుకుంటామని, టిడ్కో ఇళ్లను కూడా త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ, మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు, వైఎస్ఆర్సీపీ పాలకొల్లు పట్టణ అధ్యక్షుడు చందక సత్యబాబు, రూరల్ అధ్యక్షులు మైలాబత్తుల మైఖేల్ రాజు, చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, డిటిడిసి బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పూర్తి చేసుకున్న సందర్భంగా మరి మన పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లు పట్టణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు, పూజ్యులు, ప్రజలు నా సోదర సమానులు డిసిఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ గారికి, మరో ముఖ్య అతిథులు గౌరవనీయులు, పూజ్యులు, ప్రజలు రాష్ట్ర కార్యదర్శి దత్తాత్రేయ వరం గారికి, టౌన్ అధ్యక్షులు చందక సత్యబాబుకి, అదేవిధంగా పాల్కొల్లు మండల అధ్యక్షులు మైఖేల్ రాజు గారికి, కోడేరు మండల అధ్యక్షులు గణపతి రాజు గారికి, డిటిసి బాబు గారికి, మరి ఇక్కడ వచ్చేసిన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మహిళా సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మరి కార్యక్రమాలు సహకరించినటువంటి పోలీసు వారికి, అదేవిధంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఆనాడు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. దాదాపు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుని ప్రజలకి రేపు మన ముఖ్యమంత్రి అయితే ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఆయన ఆలోచించుకొని ముందుగానే మనకి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో నవరత్నాల ద్వారా ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తారని చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు ఏదైతే పాదయాత్రలో ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి కష్టాలు చెప్పుకున్నారో ఆ కష్టాలని కూడా ఏ విధంగా తీర్చాలన్న ఆలోచన చేసి ఈరోజు ఈ 16 నెలల కాలంలోనే దాదాపు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి నవరత్నాల్లో 90% పూర్తి చేయటం, దాంతోపాటు ఆయన పాదయాత్రలో ప్రజలందరూ కూడా ఏవైతే ఆయన వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారో ఆ కష్టాలకు అనుగుణంగా ఏ విధంగా వాళ్ళకి పరిపాలన అందించాలన్న ఆలోచన చేసి వాటిని కూడా మరి చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఏదైతే మనకి ఆ సంక్షేమ పథకాలు పెట్టారో అందులో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ దేవత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, ప్రతి ఒక్కరి కూడా ఇందాక తాతాజీ గారు చెప్పినట్టుగా ఇళ్ల స్థలాల విషయంలో నిజంగా మరి ఉగాదికే మనకి ఇళ్ల స్థలాలు రావాలి. మరి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళ ఈ ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చేసినట్లయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుందన్న ఆలోచనతో వాళ్ళకి పోటీ పోవడం, ఆ పోటీ పోవడం వల్ల ఇళ్ల స్థలాలు కూడా ఆడడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మన టౌన్లో సంబంధించిన పిట్టుకోలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు అతి పేదవారు సుఖంగా ఉండాలని సంవత్సరకాలంలో పట్టాలు ఇవ్వాలనుకుంటే కోర్టుకెళ్ళి దుర్మార్గంగా ఆపేయడం చెప్పి మరొకసారి తెలియజేస్తాను. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నేను చెప్పక్కల రోజు టీవీలు చూస్తున్నాను, ఏం జరుగుతుందో తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మగాడు, ఆ ఒక్క మగాడు అనుకున్నదే చేస్తాడు. చంద్రబాబు గారు తాత దిగొచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఇల్లు ఇచ్చే తీరుతాడనే విషయాన్ని తెలియజేస్తున్నా. ఎవరికి భయపడే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. భయపడితే భయపడుతూ ప్రజల
అందరికి తల్లిని మీ అందరి తల్లిని ఆశీస్సులు కావాలన్నారు. అటువంటి నాయకుడు నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాకే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయగలుగుతున్నారు? 52,000 కోట్ల రూపాయలు మహిళలకు పనిచేశాడంటే నిజంగా చరిత్రలో నేను సిస్టర్ చదువుతూ ఉంటాను. చరిత్రలో ఎక్కడ ఏ ఒక్క రాజు కూడా ఎలా చేసినట్టు ఎక్కడ దాఖలం లేదు. కరోనా వచ్చింది, ఇబ్బందులు ఉన్నాం, డబ్బు లేదు, కానీ పిల్లలు చదువుకోవాలి. చదువుకోవాలంటే డబ్బు లేక తల్లి బాధపడకూడదని అమ్మఒడి ద్వారా ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఖాతాలు వేసిన పని చేస్తాం. తల్లి ఏదైతే డాక్టర్ మహిళ గత ప్రభుత్వంలో వంచబడి మాపతాల మాటలతో మోసపోయి ఉన్నారో ఆ మహిళలకి మరి డబ్బు ఇవ్వాలి, నీ మాట ఇచ్చాను కదా మరి డబ్బు ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు అయ్యో కరోనా ఉంది, ప్రజల్లో నిధులు లేవు, చంద్రబాబు నాయుడు ఖాళీ చేశాడు, అయినా సరే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఆ తల్లిందరికీ ఒక డబ్బులు ఇవ్వాలని చెప్పి మరి కోట్లాది 25,000 కోట్ల రూపాయలు మహిళల ఖాతాలు చేసి గణశక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ఏ మహిళ మహిళంటే ఈ రాష్ట్రానికి ముఖ్యం, మహిళ కుటుంబానికి దీపం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మహిళలు ఆనందంగా ఉంటే ఆ రాష్ట్రం కూడా సుఖసంతోషంతో ఉంటుందని గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మహిళా సార్థక లక్ష్యంగా పనిచేసిన ముఖ్యమంత్రికి మీ అందరూ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా ఒక్కసారి తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి పాల్పల్లి ఎటువంటి ఇన్ఛార్జ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి నేను ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తూ ఎక్స్ఎమ్ఎల్సి మేకశేష్ బాబు గారు, మరి పట్టణ అధ్యక్షులు చంద్ర చక్రవర్ గారు, అలాగే మైకేల్ రాజ్ గారు, గణపతి రాజు గారు, ఉత్తమ్ వర్మ గారు, చిల్లు దత్తాత్ర వర్మ గారు, గణపతి రాజు గారు, అలాగే డిడిడిసి బాబు గారు, అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి కార్యక్రమం పాత్ర ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా పాలకొల్లు నియోజకవర్గంలో ఏదైతే సంకల్పించారో ఇక్కడ పెంగిడిపాడులో 7,000 ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన శాఖ ఇచ్చినటువంటి 7,000 ఇల్లు మొత్తం 14,000 ఇల్లు ప్రతి లబ్ధిదారుడికి ఎవరు ఆపినా కూడా ఆ ఇల్లు ఇచ్చే తీరుతారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ అటు ఈ అవకాశం అందరికీ తెలియజేస్తారు. ధన్యవాదాలు.